హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఇప్పుడు చూస్తున్నారు కదా, 7 శనివారాల వ్రతం మా వదిన చేసిందండి. 7 శనివారాలు బియ్యం పిండిలో ఆవు పాలు బెల్లం కలిపి ప్రమిదలలాగా చేసి ప్రతి వారం శనివారం రోజున 2 దీపాలు పెట్టి 7 వారాలు అయిపోయిన తర్వాత 7వ వారం 7 దీపాలు పెట్టి 7 రకాల ప్రసాదాలు మరియు పండు ఫలం నిండుగా పెట్టి స్వామికి స్వామి అష్టోత్తరాలు, గోవిందనామాలు, అలాగే స్వామివారి వ్రత కథ ఉంటుంది, అది చదువుకుని ముత్తైదువుల్ని పిలిచి తాంబూలం ఇచ్చే సాంప్రదాయం మా వదిన 7 శనివారాల వ్రతం ఎప్పుడు చేస్తూ ఉంటుంది. సో ఈసారి నేను మీకు చూద్దామని చెప్పేసి కొంచెం ఇలా షూట్ చేశాను. ఇలా 7వ వారం మమ్మల్ని పిలిచి తాంబూలం ఇచ్చిందనమాట. సో మీరు కూడా చూసేయండి, పూజ అనేది ఎంత కలగా నిండుగా చేసిందో. ఇలా దీపాలన్నీ ఆవు నీతితో వెలిగించుకొని 7 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి సంకల్పం చెప్పుకొని ధూప దీప నైవేద్యాలతోటి స్వామివారికి వ్రత సమాప్తం చేయాలన్నమాట. చూసారు కదా, ఎంతో కళకళలాడుతూ పూజని అందుకున్న వెంకటేశ్వరుని వైభవం. శనివారం రోజు ఇది చూసి తాంబూలం అందుకునే ఫలం నాకు దక్కింది. సో వీడియో చూస్తూ మీరు కూడా స్వామివారి ఆశీర్వాదాలు పొందుతారని ఆశిస్తూ మరో ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఏది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఎండ్ చేసేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. విందుల పైనం. యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.